నేటి నుంచి దేశంలో 5G సేవలను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించిన ఆయన ఆ తర్వాత 5G మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను కూడా లాంచ్ చేశారు. తొలి దశలో హైదరాబాద్ తో పాటు అహ్మదాబాద్, జామ్నగర్, కోల్కతా, చెన్నై వంటి 13 నగరాల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. మరికొంత కాలంలో దేశంలోని అన్ని నగరాలకు వీటిని విస్తరిస్తారు. 5G సేవలను ప్రారంభించిన మోడీ ప్రగతి మైదాన్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశానికి ఇవాళ చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు. డిజిటల్ ఇండియా లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నామని చెప్పారు. 5G టెక్నాలజీతో దేశం కొత్త శకంలోకి ప్రవేశించిందని తెలిపారు. దేశంలోని చివరి వ్యక్తికి 5G సేవలు అందిస్తామని తెలిపారు. సాత్యో మే గౌరవ్ సే భరే ఇన్ క్షణో కే సాథ్ హీ मुझे खुशी इस बात की भी है कि 5G की शुरुआत में ग्रामीण स्कूलों के बच्चे भी हमारे साथ सहभागी हैं, गांव भी सहभागी है, मजदूर गरीब भी सहभागी है। अभी मैं यूपी के ग्रामीण स्कूल की बेटी 5G होलोग्राम टेक्नोलॉजी के जरिए रूबरू हो रहा था। जब मैं 2012 के चुनाव में होलोग्राम लेकर के चुनाव प्रचार कर रहा था तो दुनिया के लिए अजूबा था, आज वो घर घर पहुंच रहा है। मैंने महसूस किया कि नई तकनीक उनके लिए किस तरह पढ़ाई के मायने बदलते जा रही है। इसी तरह गुजरात, महाराष्ट्र, ओडिशा के गांवों के सुदूर स्कूल तक 5G के जरिए बच्चे बड़े बड़े विशेषज्ञों के साथ क्लास में नई नई चीजें सीख रहे हैं। उनके साथ नए दौर की क्लास का हिस्सा बनना ये वाकई बहुत रोमांचित करने वाला अनुभव है। साथियों, 5G को लेकर भारत के प्रयासों का एक और संदेश